హాయ్ చిల్డ్రన్, లాస్ట్ క్లాస్ మనం ఏం నేర్చుకున్నాం నాయనా? ఇన్సెక్ట్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఇన్సెక్ట్స్ అని ఏంటి అంటారు, వాటి పేర్లు ఏంటి మనము నేర్చుకున్నాం కదా చిల్డ్రన్? రైట్, ఎవరైనా చెప్తారా? మరి లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నటువంటి ఇన్సెక్ట్స్ నేమ్స్ ఎవరైనా చెప్తారా? తెలియదు మరి. ఓకే చెప్పండి అన్న. ఫస్ట్ వన్ ఏంటి? మీ ఇష్టం ఏదైనా చెప్పచ్చు, ఇంగ్లీష్లో చెప్పండి ఫస్ట్. సేమ్ ఇంగ్లీష్ మస్కిటో. వెరీ గుడ్. మస్కిటో అంటే ఏంటి? ఏమంట దేనంటే మస్కిటోని? దోమ కదా. వెరీ గుడ్. ఇంకా హనీబీ. వెరీ గుడ్. ఇంకా ఈగ. ఈగని ఏమంటారు? హౌస్ ఫ్లై అంటారు. ఏమంటారు ఈగని? ఏమంటారు నాన్న? హౌస్ ఫ్లై. ఇంకా డ్రాగన్ ఫ్లై. వెరీ గుడ్. తూనిగ. డ్రాగన్ ఫ్లై అంటే తూనిగ. ఇంకా స్పైడర్. స్పైడర్. క్రికెట్. కాక్రోచ్. సో దీస్ ఆర్ ఆల్ ఇన్సెక్ట్స్ కదనా. వెరీ గుడ్. ఇంకా అందరు బాగా నేర్చుకోవాలి ఇవి ఇన్సెక్ట్స్ నేమ్స్ అనేది అందరు బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మనకి ఇంట్లో ఉండేటే కదా. మస్కిటోస్ మనకి ఇంట్లో ఉంటాయి, కనబడుతుంటాయి. హనీ ఫ్లైస్ కనబడుతుంటాయి. హనీ బీ కనబడుతుంటుంది. హౌస్ ఫ్లై కనబడుతూనే ఉంటుంది. ఇంకా కాక్రోచ్. కాక్రోచ్ ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటుంది కదా, తిరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ మీరు ఇంగ్లీష్లో నేర్చుకున్నారనుకోండి, మీరు ఇంట్లో కూడా ఎప్పుడైనా దోమలు ఉంటున్నాయి, ఈగలు వాళ్ళతోనే ఇంగ్లీష్ చెప్పకుండా ఏం చెప్పాలి? హౌస్ ఫ్లై, మస్కిటోస్, కాక్రోచ్ అన్నారనుకోండి, మీ మమ్మీ వాళ్ళు ఏమంటారు? అబ్బాబ్బా మా పిల్లలు ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు, వాటి పేర్లు కూడా బాగా నేర్చుకున్నారు మా పిల్లలు, వెరీ గుడ్ అంటారు కదనా. సో మీరేం చేయాలి, స్కూల్కి వచ్చి చదువుకుంటున్నప్పుడు వాటిని ఏమంటారో చిన్న చిన్న వర్డ్స్ ఇంగ్లీష్లో చెప్పాలి ఇంట్లో పేరెంట్స్ని మీరు. ఓకే చిల్డ్రన్. దోమలు కుట్టినాయి, దోమలు ఏమంటారు? మస్కిటోస్ కదా. మమ్మీ మస్కిటోస్ కుట్టున్నాయి అని చెప్పాలి కదా. లేదా ఈగలు వాళ్తున్నాయి అనుకోండి, ఈగలు ఏమనాలి? హౌస్ ఫ్లైస్. హౌస్ ఫ్లై అన్నారు అనుకోండి, మీ మమ్మీ వాళ్ళే ఏంటి హౌస్ ఫ్లై అంటే ఎందురా అని అడుగుతారు కదా. అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఈగను ఇంగ్లీష్లో హౌస్ ఫ్లై అంటారు మమ్మీ అని చెప్పాలి. అప్పుడు మమ్మీ వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఇలా చిన్న చిన్న వర్డ్స్ మీరు ఇంగ్లీష్లో ఇంట్లో బాగా ఇంట్లో చెప్తుండాలి. ఓకే చిల్డ్రన్. రైట్, టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ ఫ్లవర్స్. టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ ఫ్లవర్స్. దిస్ ఈస్ ద లాస్ట్ లెసన్. ఇదిగా మీకేంటిది, ఫ్లవర్స్ అనేది లాస్ట్ లెసన్ ఇన్ యువర్ ఈవీఎస్ సబ్జెక్ట్. ఓకే చిల్డ్రన్. రైట్, ఫ్లవర్స్ స్పెలింగ్ ఎఫ్ఎల్ఓ డబ్ల్యూఈఆర్ఎస్. ఎఫ్ఎల్ఓ డబ్ల్యూఈఆర్ఎస్. సే వన్ సైడ్ ఆల్ ఆఫ్ యూ, లుక్ ఎట్ ది బోర్డ్. ఎఫ్ఎల్ఓ డబ్ల్యూఈఆర్ఎస్. ఎఫ్ఎల్ఓ డబ్ల్యూఈఆర్ఎస్ ఫ్లవర్స్. చాలా మంది ఏం చేస్తుంటారు దీని ప్రొనౌన్సియేషన్, ఫ్లవర్ ఫ్లవర్ అంటుంటారు, ఫ్లవర్స్ కానీ ఫ్లవర్ కానీ అంటుంటారు కదా. మన సార్ ఏం చెప్పారు, మన ప్రిన్సిపల్ సార్ ఏం చెప్పారు, వాట్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఫ్లవర్? ఫ్లా ఫ్లా. ఏమని చెప్పాలి? ఫ్లా అని పలకాలి. ఎఫ్ఎల్ఓ డబ్ల్యూఈఆర్ఎస్ ఫ్లవర్స్. అంటే ఫ్లవర్స్ ఫ్లవర్ అనదు కదా. డోంట్ సే ఫ్లవర్స్, ఇట్ ఈస్ ఫ్లా. సే ఆల్ ఆఫ్ యూ ఫ్లా. ఇంకొకసారి చెప్పండి ఫ్లా. వెరీ గుడ్. సో ఫ్లవర్స్ అంటే ఏంటివి చెప్పండి? ఇవి గర్ల్స్ పెట్టుకుంటారా బాయ్స్ పెట్టుకుంటారా? బాయ్స్ పెట్టుకుంటారు ఎవరైనా? నో. వెరీ గుడ్. సో ఇవి గర్ల్స్ మాత్రమే పెట్టుకుంటారు. ఏంటి నాన్న ఫ్లవర్స్ అంటే? పువ్వులు. ఏంటివి? తల్లో పెట్టుకుంటారు కదా పువ్వులు, అవి అన్నమాట. కొంతమంది ఈ పువ్వులను ఏం చేసుకుంటారు, దేవునికి కూడా పెట్టుకుంటుంటారు. దేవునికి మాల కట్టి దేవునికి వేసుకుంటారు. సింగిల్ సింగిల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫ్లవర్ ఉంటాయి కదా, అవి దేవుని దగ్గర పెట్టి దేవునికి పూజ చేసుకుంటారు కదా నాన్న. సో ఫ్లవర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫ్లవర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, మీకు ఎవరైనా తెలిసిన నేమ్స్ చెప్పండి. ఫ్లవర్స్ నేమ్స్ చెప్పండి, తెలుగు సమ్ ఫ్లవర్స్ నేమ్స్ ఎనీబడి? రోజు చూస్తూనే ఉంటారు కదా మీరు, చెప్పండి. మల్లెపూలు కదా, మల్లెపూలు ఇప్పుడు ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు తల్లో. సో అవి ఏ కలర్లో ఉంటాయన్న? వైట్ కలర్. వైట్ కలర్లో ఉంటాయి కదా మల్లెపూలు. ఇంకా
బంతి పువ్వు ఇంకా నానా లిల్లీ కదా ఇట్లా రోజ్ మెయిన్ రోజ్ ఫ్లవర్ ఐ లైక్ వెరీ మచ్ రోజ్ ఫ్లవర్ యు ఆల్సో లైక్ ఇట్ మీకు రోజ్ ఫ్లవర్ అంటే ఇష్టమా వెరీ గుడ్ సో ఇట్స్ లుక్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఇట్స్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ ఇది చాలా అందంగా ఉంటుంది రోజ్ ఫ్లవర్ కదానా అవి డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఎల్లో కలర్ వైట్ కలర్ రెడ్ కలర్ పింక్ కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్ లో కూడా రోజెస్ వస్తుంటాయి కదరేనా సో దీస్ ఆర్ కాల్డ్ ఫ్లవర్స్ వీటన్నిటి ఏమంటారు ఫ్లవర్స్ అంటారు బంతి పువ్వు చామంతి పువ్వు మల్లె పువ్వు జాజి పువ్వు ఏమి మందార పువ్వు ఇంకా రోజ్ ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేస్తాము వాటిని ఇంగ్లీష్ లో ఏమంటారు ఆ ఫ్లవర్స్ అన్నింటిని వాటి యొక్క పేర్లు ఉంటాయి కదా వాటి పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా అలా టు టేక్ యువర్ టెక్స్ట్ బుక్స్ కోర్స్ బుక్ 3 అండ్ టేక్ పేజ్ నెంబర్ 54 లాస్ట్ పేజ్ కోర్స్ బుక్ 3 లో లాస్ట్ పేజ్ 53 టేక్ పేజ్ నెంబర్ అలా టు టేక్ యువర్ కోర్స్ బుక్ 3 టేక్ పేజ్ నెంబర్ 56 టేక్ పేజ్ నెంబర్ 56 ఇన్ యువర్ కోర్స్ బుక్ 3 This is the last lesson in your EVS subject. Okay, children? Right. So, what is the lesson name? Flowers. Say all of you. Flowers or flowers? Very good. Flowers. Chappan andaru? Flowers ani chappan. Right. What is the first flower? Intanani? Rose. Inti? Rose. Say all of you. Rose. What is the spelling of rose? R-O-S-E, Rose. Kada? Right. Look at me, what all of you? First name is? R-O-S-E, Rose. Rose ane ye punamu? Rojapu. Rojapu ela untundi? Round ga, anchi color nundi, smell baagu untundi. Kada na? Cynthia, all of you? What is this flower? Rose flower. Intinana ivi rose flower. What is the color of rose flower? There are different colors. White color lo untundi, rose color lo untundi, inka pink color lo untundi, yellow color, orange color la different types lo ee rose flower manaku untundi anamata. Okay children, rose flower ke untayi chinna chinna mullulu untayi. Kada ee kaadaki em untundi small horns. Chinna chinna mullulu untayi. సో దీన్ని పట్టుకుంటేనే పుచ్చుకుంటాయి చేతికి సో జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట దిస్ ఈస్ కాల్ రోజ్ ఫ్లవర్ నెక్స్ట్ ఫ్లవర్ చూడండి వాట్ ఇస్ ద నెక్స్ట్ ఫ్లవర్ జాస్మిన్ సీ హియర్ ఆల్ ఆఫ్ యూ వాట్ ఇస్ ద నెక్స్ట్ పిక్చర్ జాస్మిన్ జాస్మిన్ అంటే ఏంటంటారన్నా మల్లెపువ్వు ఏంటిది మల్లెపువ్వు మల్లెపువ్వులు అందరూ చూసింటారు కదా విచ్ కలర్ వైట్ కలర్ మల్లెపువ్వు ఏ కలర్ ఉంటుంది వైట్ కలర్ ఇప్పుడు ఇది ఎక్కువ ఏ కాలంలో వస్తుంది ఏ సీజన్ లో వస్తాయి ఈ పూలు ఈ ఫ్లవర్స్ ఏ సీజన్ లో వస్తాయన్నా సమ్మర్ సమ్మర్ సీజన్ లో ఈ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట సో ఇది పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది కదా వైట్ ఇన్ కలర్ జాస్మిన్ ఏ కలర్ ఉంటుంది వైట్ కలర్ సో సెకండ్ వన్ ఈజ్ జాస్మిన్ వాట్ ఇస్ స్పెల్లింగ్ ఆఫ్ జాస్మిన్ జేఏఎస్ J-A-S-M-I-N-E Jasmine Jasmine అంటే ఏంటి మల్లెపువ్వు ఏంటిదన్నా మల్లెపువ్వు మల్లెపువ్వు ఎలా ఉంటుంది చిన్న చిన్న ఇలా స్మాల్ సైజ్ లో ఉంటుంది మల్లెపువ్వు కదా సో దీనికి స్మాల్ లీఫ్ కూడా ఉంటుంది
So this is jasmine. Entity jasmine. What is spelling of jasmine? J A S M I N E. J A S M I N E. Say once again. J A S M I N E. Jasmine. Malle pubu. Arthamainda? Next. What is the next flower? Third picture emundi? Lotus. Enti nana? Lotus. Lotus name antaru? This is our national flower. Lotus name antaru? National flower. Ante mana jatiya pushpamu. Say all of you. National flower. National flower. National flower anteti? Mana jatiya pushpamu. A flower nana? A flower adi? Lotus. What is spelling of lotus? L O T U S. Lotus. So lotus ela untundi? So this is lotus. Lotus ek color untundi na? What is the color of lotus flower? Purple color or pink color? Purple color kaadu kaani ek color untundi lotus? Pink color lo untundi anamata. Lotus ek color untundi na? Pink in color. Ek color untundi lotus? Pink color. Right. So this is lotus. What is the spelling of lotus? L O T U S. Say all of you. L O T U S. L O T U S. Lotus. Tamara pubu. Say all of you. Lotus. L O T U S. Lotus. Tamara pubu. Okay. Next name is marigold. Next name picture is marigold. Marigold is what? Manatine biscuits kaadu. Manatine biscuits kuda marigold antaru. Kanana. Kani ikkada biscuits kaadu kada entiti banti poo marigold ante enti banti poo ante meeru chendi poo antuntaru inta laavuga untayi yellow color lo orange color lo untayi kada nana aa banti poolani em chestam manamu ee festival vachina gaani functions chestunna gaani marriages vachina gaani banti poolani em chestaru pedda peddaga hang chesi kattestaru decoration kanta kadana so ee banti poolani em chestaru దేవుడి దగ్గర పెడతారు మన హౌస్ డెకరేషన్స్ కి ఫంక్షన్ హాల్స్ కు ఇంకా మ్యారేజెస్ కి అన్నిటికీ కూడా వీటిని ఏం చేస్తారు డెకరేషన్స్ కి వాడుతారు ఎక్కువగా ఫెస్టివల్స్ అప్పుడు టెంపుల్స్ అన్నిటి ఈ డెకరేషన్ చేస్తారు అన్నమాట వీటితో ఓకే చిల్డ్రన్ మారిగోల్డ్ అంటే ఏంటి బంతి పువ్వు వాట్ ఇస్ స్పెల్లింగ్ ఆఫ్ మారిగోల్డ్ ఎంఏ లుక్ ఎట్ సీనియర్ బుక్స్ వాట్ ఇస్ స్పెల్లింగ్ ఆఫ్ మారిగోల్డ్ M A R I G O L D marigold marigold ante em flower anani banti poovu cheppandi banti poovu next sunflower cheppandi andaru sunflower sunflower ante enti chaala mandi chusi untaru veeti dwara manaki em vastundi seeds vastayi black color seeds vastayi సీడ్స్ ఏం చేస్తారు పెద్ద పెద్ద గ్రైండర్స్ లో వేసి ఆయిల్ తీస్తారు అన్నమాట సో మనం ఇంట్లో వంట చేసుకునేది ఏం ఆయిల్ తో సన్ ఫ్లవర్ ఆయిల్ కదనా సన్ ఫ్లవర్ ఆయిల్ సో ఈ సన్ ఫ్లవర్ తో ఏం చేస్తారు మనము వీటి వల్ల మనకు స్మాల్ స్మాల్ బ్లాక్ సీడ్స్ వస్తాయి అంటే ప్రొద్దుతిరుగుడు పువ్వు ఏమంటారు దీన్ని ప్రొద్దుతిరుగుడు పువ్వు అంటారు ఓకే చిల్డ్రన్ ఇది ఏ కలర్ ఉంటుంది బ్లాక్ ఇన్ కలర్ బ్లాక్ కలర్ అండ్ yellow color black color and yellow color so what is this name sunflower sunflower flower anukuntu em cheppanu flower sunflower sunflower what is spelling of sunflower s u n f l o W E R. Say once again all of you.
S-U-N, sun. Sun spelling is Kannada. Kannada, S-U-N, sun. Flower, F-L-O-W-E-R. Sun, flower. Prathuthi rukku. Ini yang kita mau tuni? Yellow color lo tuni, black color lo tuni. You get it for all of you? So that is sunflower. Sunflower ante prathuthirugudu puvu anamata. Next picture enti red color lo undi idi andaru illallo penchukuntuntaru gardens lo kada na enti mandara puvu enti nana mandara poo in english lo emantaru hibiscus say all of you hibiscus say all of you hibiscus mandara poo spelling chudandi h i h i b i s c u s h i say all of you say loudly h i B I S C U S H I B I S C U S hibiscus hibiscus ante em cheptunamo mandara puvu what is the color of hibiscus red color so red color lo untundi inga kontha mani gardens lo ee flower ee color untundi nana white color lo kuda untundi light orange color lo kuda ee hibiscus untundi కానీ ఎక్కువగా మనకి ఏ కలర్ ఉంటుంది రెడ్ కలర్ సో రెడ్ కలర్ Okay children, what is this flower nana? Hibiscus. Hibiscus maatra undi kada mandara puvu. Ee color lo untundi red in color. Red color lo untundi anamata. Next picture daisy. Daisy. See all of you? Daisy. D A I S Y డైజీ అంటే ఏమంటారు దాన్ని జునియా పువ్వు అంటారు డైజీ డిఏఐ ఎస్ వై డైజీ డిఏఐ ఎస్ వై డైజీ ఓకే ఏ కలర్ ఉంది వైట్ ఇన్ కలర్ ఏ కలర్ ఉంది నానా వైట్ ఇన్ కలర్ నెక్స్ట్ లిల్లీ నెక్స్ట్ ఏంటి లిల్లీ L-I, L-Y, Lily, Lily ఏ కలర్ ఉంది ఇక్కడ వైట్ ఇన్ కలర్ అది ఎలా ఉంటుంది అంటే లిల్లీ పడవలో ఉంటుంది అన్న సో ఇది
చాలా మంచి వాసన వస్తుంది కదా నాన్న లిల్లీ ఎల్ ఐ ఎల్ వై లిల్లీ సే ఆల్ ఆఫ్ యు లిల్లీ ఎల్ ఐ ఎల్ వై లిల్లీ ఏ కలర్ ఉంటుంది వైట్ కలర్ ఏ కలర్ ఉంటుంది ఇది వైట్ కలర్ లో ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది వీటితో ఏం చేస్తారు దండలు కూడా కుడతారు ఓకే నాన్న మన మాల అంటారు కదా మెడలో వేసుకునే మాల సో దండలు కూడా ఈ లిల్లీ పూలతో కుడతారు అన్నమాట నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటది ఫైర్ క్రాకర్స్ ఫైర్ క్రాకర్ లాస్ట్ ఏంటి నాన్న ఫైర్ క్రాకర్ ఫైర్ క్రాకర్ ఫైర్ క్రాకర్ అంటే ఏంటి కనకాంబరాలు సో చాలా మంది పల్లెలలో ఈ చెట్లు ఎక్కువ వేసుకుంటుంటారు కనకాంబరాలు స్కూల్ కూడా మనం ఏం చేస్తుంటాము ఎక్కువ ఫ్రైడే టైమ్స్ లో ఎక్కువగా ఈ కనకాంబరాలే పెట్టుకొస్తాం అంటే నా శారీ కలర్ లో ఉంటాయి అన్నమాట విచ్ కలర్ దిస్ ఈస్ విచ్ కలర్ ఆరెంజ్ కలర్ సో ఈ ఫైర్ క్రాకర్స్ అనేవి ఏంటినన్నా కనకాంబరాలు ఏ కలర్ ఉంటాయి ఇవి ఆరెంజ్ కలర్ లో ఉంటాయి అన్నమాట ఓకే చిల్డ్రన్ అవి ఎలా ఉంటాయి చూడండి సో ఇలా చాలా డెలికేట్ గా ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ ఓకే చిల్డ్రన్ సో వీటిని ఏమంటారు కనకాంబరాలు కనకాంబరాలు అంటే ఏంటివి ఫైర్ క్రాకర్ కనకాంబరాలు ఏమంటారు ఫైర్ క్రాకర్స్ అంట అవి ఏ కలర్ ఉంటాయి ఆరెంజ్ కలర్ ఓకే చిల్డ్రన్ ఓకే సో ఇప్పటికి ఫ్లవర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఓకే ఇంకోసారి మనం రివిజన్ చేసుకుందామా ఓకే ఐ విల్ రిపీట్ నౌ లిజన్ కేర్ఫుల్ చిల్డ్రన్ సో టుడే టాపిక్ ఈజ్ ఫ్లవర్స్ FLOWERS ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంటే ఏంటివి పూలు FLOWERS ఫ్లవర్స్ మీన్స్ పూలు సో ఫస్ట్ వన్ ఏంటి ROSE రోజ్ ఫస్ట్ నేమ్ ఇస్ ROSE రోజ్ సో వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ రోజ్ రెడ్ కలర్ పింక్ కలర్ వైట్ కలర్ ఆరెంజ్ కలర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో ఉంటుంది అన్నమాట నెక్స్ట్ జాస్మిన్ JASMINE జాస్మిన్ సే ఆల్ ఆఫ్ యు జాస్మిన్ JASMINE జాస్మిన్ అంటే ఏంటది మల్లెపూ ఏ కలర్ ఉంటుంది వైట్ కలర్ నెక్స్ట్ థర్డ్ వన్ లోటస్ LOTUS లోటస్ LOTUS లోటస్ లోటస్ అంటే ఏంటి తామర పువ్వు వాట్ ఇస్ ద కలర్ ఆఫ్ లోటస్ పింక్ కలర్ నెక్స్ట్ మ్యారీగోల్డ్ మ్యారీగోల్డ్ అంటే ఇట్స్ నాట్ ఎ బిస్కెట్ ఇట్ ఈస్ అ ఫ్లవర్ మ్యారీగోల్డ్ అంటే ఏం చెప్పుకున్నాము బంతి పువ్వు ఇలా గుండుగా ఉంటుంది చిక్కగా ఉంటుంది ఏ కలర్ ఉంటుంది అది ఎల్లో కలర్ ఆర్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ లో కానీ ఆరెంజ్ కలర్ లో కానీ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ పిక్చర్ సన్ ఫ్లవర్ వాట్ ద నెక్స్ట్ పిక్చర్ సన్ ఫ్లవర్ సన్ ఫ్లవర్ అంటే ఏం చెప్తున్నాము ప్రొద్దుతిరుగుడు పువ్వు ఏ కలర్ ఉంటుంది అది ఎల్లో కలర్ లో ఉంటుంది మధ్యలో అన్ని స్మాల్ సీడ్స్ ఉంటాయి విచ్ కలర్ సీడ్స్ బ్లాక్ కలర్ సీడ్స్ సో దిస్ ఈస్ కాల్డ్ సన్ ఫ్లవర్ SUN సన్ FLOWER సన్ ఫ్లవర్ నెక్స్ట్ వన్ హై విస్కస్ నెక్స్ట్ పిక్చర్ ఇస్ హై విస్కస్ HIBISCUS HIBISCUS హై విస్కస్ మందార పువ్వు ఏ కలర్ ఉంటుంది రెడ్ కలర్ లో ఉంటుంది నెక్స్ట్ పిక్చర్ డైజీ డైజీ DAISY చాలా DAISY డైజీ నెక్స్ట్ లిల్లీ LILY లిల్లీ నెక్స్ట్ పిక్ నెక్స్ట్ ఫ్లవర్ నేమ్ లిల్లీ LILY లిల్లీ ఇది ఏ కలర్ ఉంటుంది వైట్ కలర్ నెక్స్ట్ ఫైర్ క్రాకర్స్ ఫైర్ క్రాకర్ క్రాకర్ అంటే ఏదో మనం టపాసులు కాలుస్తాం కదా ఆ క్రాకర్ కాదు ఏంటిది ఫ్లవర్ నేమ్
name of the flower. Em pooviti pipecrackeram enti nana kanakambaram enti di kanakambaram e color lo untundi orange color lo untundi okay children ok sari chudandi annaru rose jasmine lotus marigold sunflower hibiscus daisy lily and firecracker so these are all flowers different flowers anamata so ivanni rakarakala flowers anamata so ira manu cheptunna topic enti nana about flowers so next class meer vachinappudu em cheyali learn all these flowers names learn all these flowers names ee flowers names anni meer baaga chadukoni raavali okay children bye nana see you again